హలో దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నమస్కారం నేను మీ విక్రమ్ పూల ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది అంజు యాదవ్ ఒక ఉద్యమకారుణ్ణి లేదంటే ఒక ఆందోళనకి దిగినటువంటి వ్యక్తిని రెండు చెంపలు వాయించడం చాలా స్పష్టంగా కెమెరాల సాక్షిగా రికార్డైంది దాంతో ఆమె ప్రవర్తన గతంలో వారు ప్రవర్తించిన తీరు మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో అంజు యాదవ్ ప్రవర్తన చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఆ వ్యక్తిని రెండు చెంపలు వాయించినటువంటి సంఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది వివరణ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు కూడా ఒక నివేదికను పై అధికారులకు ఇచ్చారనేటువంటి వార్త వచ్చింది ఇదంతా ఒక ఎత్తైతే ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని యాదవ సంఘాలు వారికి బాసటగా నిలవటానికి అంటే అంజు యాదవ్కు బాసటగా నిలవటానికి నిర్ణయం తీసుకుంది అనేటువంటి వార్త చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ అంజు యాదవ్ అనేటువంటి ఒక అధికారిని ఆమె సామాజిక వర్గం ఏదైనా కావచ్చు వారు చట్టాన్ని చాలా క్లియర్గా అతిక్రమించారు చట్టాన్ని తన చేతిలో తీసుకున్నారు దానికి పై అధికారులు కూడా ధృవీకరించారు గతంలో కూడా ఆమె వివాదాస్పదంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆమె మీద చర్య తీసుకోవడానికి ఉపక్రమించిన నేపథ్యంలో కుల సంఘాలు ఈ వివాదంలోకి రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరం కుల సంఘాలు అనేవి ఆ కులంలో ఉండేటువంటి ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైతే హక్కులకు నోచుకోక బాధలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం కుల సంఘాలకు ఉంది అంతే తప్ప అవినీతి అధికారుల్ని చట్టాన్ని అతిక్రమించేటువంటి అధికారుల్ని వెనకేసుకురావడానికి కుల సంఘాలు ఉండకూడదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడారు వాలంటీర్ల మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజమా కరెక్టా కాదా సమంజసం అసమంజసం అవన్నీ పక్కన పెడితే ఆ ఇష్యూ వేరు పర్టికులర్గా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే శ్రీకాళహస్తిలో జరిగినటువంటి సంఘటనలో ఆ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా స్థానిక నాయకులు కొందరు కొంత ఆందోళనకు దిగిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయటం అదేవిధంగా చట్టానికి ముందు పెట్టడం అనేటువంటిది చేయాలి పోలీసులు అంతే తప్ప అంజు యాదవ్ గారు చాలా స్పష్టంగా ఒక ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ వ్యక్తిని రెండు చెంపలు వాయించారు అది కెమెరాలు నిక్షిప్తమైంది అందరూ చూశారు అటువంటి అధికారికి బాసటగా ఒక కుల సంఘం నిలబడటం అనేటువంటిది మంచిది కాదు ఇది అది ఎవరికైనా అది ఈ కుల సంఘమా ఆ కుల సంఘం అనేది కాదు కుల సంఘాలకి పవిత్రమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఆ కుల సంఘానికి ఆ సంఘం ఏర్పడటానికి ఆ కులంలో ఎవరైతే బాధితులైతే ఎవరైతే ఉంటారో ఎవరైతే అట్టడుగున ఉంటారో ఎవరైతే హక్కుల కోసం అంటే వారు సహాయం కోసం ఎదురు చూస్తారో అటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి కుల సంఘాలు ఉండాలి తప్ప అదేవిధంగా విద్యా విషయం కావచ్చు వైద్యం కావచ్చు ఇటువంటి ఆ విషయాల్లో తమ కులంలో ఉండేటువంటి వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ అవినీతి అధికారులకి అదేవిధంగా చట్టాన్ని అతిక్రమించే వారికి గొడుగు పట్టడానికి కుల సంఘాలు ఉండటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి ఇది ఇవాళ వీరు కావచ్చు రేపొద్దున మరొకరు అది అగ్రకులాలు కావచ్చు మరొక కులాలు కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టానికి ఎవరో అతీతులు కారు చట్టాన్ని ఎవరు కూడా తమ చేతిలోకి తీసుకోకూడదు అందువల్ల ఇటువంటి అధికారులకి ఎందుకు కొమ్ము కాయాలి అనేటువంటి ఇది కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి కాబట్టి కుల సంఘాలను అడ్డు పెట్టుకొని తాము చేసే తప్పుల్ని కి ఒక శాంక్టిటీ ఇవ్వడానికి ప్రయత్నించడం కూడా మంచిది కాదు హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ